हाय स्टूडेंट्स, ईरोजु बीकॉम फिफ्थ सेम विद्यार्थुल की कास्ट अकाउंटिंग अने सब्जेक्ट नंदु कांट्राक्ट खातालु अने चैप्टर संबंधी ఒక యూనివర్సిటీ క్వశ్చన్ పేపర్ ఎలా సాల్వ్ చేయాలో మీ ముందు ఉంచుతాను. కాంట్రాక్టర్ లిమిటెడ్ నిర్ణీత సంవత్సరంలో రెండు కాంట్రాక్టులను చేపట్టినది. అవి ఏ మరియు బి కాంట్రాక్ట్స్? వాటికి సంబంధించిన వివరాలు క్రింది విధంగా ఉన్నాయి. పని ప్రారంభించింది కాంట్రాక్ట్ ఏ 1/4/17 అంటే ఏప్రిల్ 1వ తేదీ 2017 సంవత్సరంలో కాంట్రాక్ట్ ఏకి సంబంధించి ప్రారంభించారు. కాంట్రాక్ట్ బి సెప్టెంబర్ 1, 2017. కాంట్రాక్ట్ ధర ఏకి సంబంధించి 6 లక్షలు, బికి సంబంధించి 5 లక్షలు. కాంట్రాక్ట్ స్పాట్కి జారీ అయినటువంటి మెటీరియల్స్ 1,60,000, కాంట్రాక్ట్ బికి 60,000. వాపస్ చేసిన మెటీరియల్స్ ఏకి 4,000, బికి 2,000. డిసెంబర్ 31న మెటీరియల్స్ నిల్వ 22,000, 8,000. ప్రత్యక్ష శ్రమ 150,000, 42,000. ప్రత్యక్ష ఖర్చులు 66,000, 35,000. స్థాపన ఖర్చులు 25,000, 7,000. సైట్ వద్ద నెలకొల్పిన ప్లాంట్ 80,000, 70,000. డిసెంబర్ 31న ప్లాంట్ విలువ 65,000, 54,000. ఇంకనూ ధృవీకరించని పని 23,000, 10,000. ధృవీకరించిన పని ఏకి సంబంధించి 4,20,000, బి కాంట్రాక్ట్ సంబంధించి 135,000. కాంట్రాక్టీ నుంచి వచ్చిన నగదు 3,78,000, బి కాంట్రాక్ట్కి 125,000. ఆర్కిటెక్ట్ ఫీజు ఏ కాంట్రాక్ట్కి 2,000, బి కాంట్రాక్ట్కి 1,000 రూపాయలు. ఆ సంవత్సరంలో 9,000 రూపాయల విలువ గల మెటీరియల్స్ను కాంట్రాక్ట్ ఏ నుండి కాంట్రాక్ట్ బి స్పాట్కి బదిలీ చేశారు. పై సమాచారం యొక్క సహాయంతో కాంట్రాక్ట్ ఖాతాను మరియు కాంట్రాక్ట్ ఖాతాను చూపండి. ఇది ప్రాబ్లం. చక్కగా చదువుకున్న తర్వాత ఇందులో నేను కాంట్రాక్టర్, నేను నా యజమాని కాంట్రాక్ట్ నుంచి 2 వర్క్స్ తీసుకున్నా. ఒక వర్క్ వచ్చేసి ఏ కాంట్రాక్ట్, 2వ వర్క్ వచ్చేసి బి కాంట్రాక్ట్. ఈ ఏ కాంట్రాక్ట్కి బి కాంట్రాక్ట్కి నేను చెల్లించిన ఖర్చులన్నీ కూడా పూర్తి సమాచారం ఇక్కడ ఇచ్చున్నాడు. నేను మొదటి కాంట్రాక్ట్ ఏప్రిల్ 1, 2017 మొదలుపెట్టాను. 2వ కాంట్రాక్ట్ వరకు సెప్టెంబర్ 1, 2017 ప్రారంభించాను. కాంట్రాక్ట్ ధర ఏ కాంట్రాక్ట్కి సంబంధించి 6 లక్షల రూపాయలు, బి కాంట్రాక్ట్కి సంబంధించి 5 లక్షల రూపాయలు. ఈ కాంట్రాక్ట్ వరకు ప్రారంభించేదానికైన ఖర్చులన్నీ కూడా ఈ విధంగా ఇచ్చాడు. పోతే కాంట్రాక్ట్ ఏకి సంబంధించి నేను చేసిన పనిలో ధృవీకరించిన పని సర్టిఫైడ్ వర్క్ వచ్చేసి 4,20,000, ధృవీకరించిన పని 23,000. కాంట్రాక్ట్ ఏకి సంబంధించి అంటే ఈ పని కొనసాగుతూ ఉంది. కొనసాగుతున్న పనిని విద్యార్థి తెలుసుకోవాలంటే వర్క్ సర్టిఫైడ్, వర్క్ అన్సర్టిఫైడ్ కూడుకోవాలి కాబట్టి రెండు కలిపితే వచ్చేటువంటి మొత్తము కొనసాగుతున్న పని. అలాగనే బి కాంట్రాక్ట్కి సంబంధించి ధృవీకరించిన పని 135,000, ధృవీకరించని పని 10,000. ఈ రెండు కలిపితే 145,000 కొనసాగుతున్న పని. ఇకపోతే ఖర్చులన్నీ ఇచ్చాడు. కాంట్రాక్టు స్పాట్ వద్ద సంవత్సరాంతంలో మిగిలిపోయిన మెటీరియల్స్, మిగిలిపోయినటువంటి ముడి సరుకులు, ఇవన్నీ కూడా ముగింపు నిల్వలు కూడా ఇచ్చున్నాడు. ఈ సమాచారం యొక్క సహాయంతో మనం కాంట్రాక్ట్ ఖాతాని, ఈ కాంట్రాక్ట్ ఏ ఖాతాని, కాంట్రాక్ట్ బి ఖాతాని తయారు చేసి యజమాని ఖాతా, కాంట్రాక్ట్ ఖాతాను కూడా చూపించమన్నాడు. అయితే లెక్కలో ఓ చిన్న విషయం ఏంటంటే, ఈ సంవత్సరంలో ఒక 9,000 రూపాయలు విలువైనటువంటి ముడి సరుకుని కాంట్రాక్ట్ ఏ స్పాట్ నుంచి కాంట్రాక్ట్ బి స్పాట్కి ట్రాన్స్ఫర్ చేశారు, బదిలీ చేశారు. ఈ విషయాన్ని కూడా మనకి లెక్క చేసేటప్పుడు పరిగణలోనికి తీసుకోవాలా. ఇప్పుడు లెక్క అంతా చదువుకున్న తర్వాత ఫస్ట్
కాంట్రాక్ట్ ఏకి సంబంధించి ఖాతా వేసి ఈ కాంట్రాక్ట్ ఖాతా ఈ సంవత్సరము పని అయినంత వరకు ఎంత లాభము కనుక్కొని లేదా ఎంత నష్టమో కనుక్కొని ఆ వచ్చిన లాభంలో లాభ నష్టాల ఖాతాకి ఎంత మళ్ళించాలా రిజర్వ్లో ఎంత ఉంచాలా అనేటువంటి విషయాన్ని విద్యార్థి పరీక్షల్లో చేసి చూపించాలా అందుకోసం ఏం చేయాలంటే ఫస్ట్ కాంట్రాక్ట్ ఖాతాలో డెబిట్ వైపున ఖర్చులన్నీ వేయాలా టూ జారీ అయిన మెటీరియల్స్ 160,000 కాంట్రాక్ట్ స్పాట్ ఏకి జారీ చేసిన మెటీరియల్ 160,000 కాబట్టి 160,000 మెటీరియల్స్ ఖర్చు ప్రత్యక్ష శ్రమ లేబర్కి చెల్లించిన వేతనాలు 150,000 క్వశ్చన్ పేపర్లో ఇచ్చినాడు కాంట్రాక్ట్ ఏకి సంబంధించి ప్రత్యక్ష ఖర్చులు 66,000 ఇది కూడా క్వశ్చన్ పేపర్లో కాంట్రాక్ట్ ఏకి సంబంధించి ఇచ్చినాడు అలాగనే స్థాపన ఖర్చులు 25,000 తర్వాత ప్లాంట్ కొనుగోలు చేసి స్థాపించింది ఒక 80,000 ఇవన్నీ కూడా ఆర్కిటెక్ట్ ఫీజు వచ్చేసి ఒక 2,000 ఈ ఖర్చులన్నీ కూడా మనము కాంట్రాక్ట్ ఖాతాకు డెబిట్ చేసిన అంశాలన్నీ కూడా ఇక్కడ కాంట్రాక్ట్ ఏకి సంబంధించిన సమాచారంలో ఉన్నాయి తర్వాత కాంట్రాక్ట్ ఖాతాకి ఖర్చులు డెబిట్ చేసిన తర్వాత క్రెడిట్ చేయవలసినటువంటి అంశాలు ఏందంటే కాంట్రాక్ట్ స్పాట్ కు జారీ చేసిన మెటీరియల్స్ 160,000 అయితే ఆ 160,000 లో ఒక 4,000 వాపస్ చేసిన మెటీరియల్స్ అని ఉంది క్వశ్చన్ పేపర్ లో ఇచ్చినాడు వాపస్ చేసిన మెటీరియల్స్ 4,000 వాపస్ చేసిన మెటీరియల్స్ 4,000 అన్నాడు కాంట్రాక్ట్ ఏకి కాబట్టి వాపస్ చేసినటువంటి మెటీరియల్ ని కాంట్రాక్ట్ ఏకి సంబంధించి క్రెడిట్ చేయాల బై వాపస్ చేసిన మెటీరియల్స్ అంటే కాంట్రాక్ట్ స్పాట్ కి జారీ చేసిన మెటీరియల్స్ డెబిట్ చేస్తాము ఆ స్పాట్ నుంచి తిరిగి వాపస్ చేసిన మెటీరియల్స్ క్రెడిట్ చేస్తాము అలాగనే కాంట్రాక్ట్ స్పాట్ లో కొనుగోలు చేసి స్థాపించినటువంటి ప్లాంట్ 80,000 అయితే ఆ సంవత్సరము వర్క్ పూర్తయ్యే నాటికి మిగిలిపోయినటువంటి క్లోజింగ్ మెటీరియల్ క్లోజింగ్ ప్లాంట్ రెండు ఇచ్చినాడు కాబట్టి ముగింపు ప్లాంట్ అంటే క్లోజింగ్ బ్యాలెన్స్ ఆఫ్ ప్లాంట్ ఇక్కడ ప్లాంట్ స్థాపించింది 80,000 ఆ సంవత్సరము ముగింపు ప్లాంట్ 65,000 అంటే 15,000 తరుగుదల పోయింది అలాగనే మనం జారీ చేసిన మెటీరియల్స్ 160,000లో 4,000 మెటీరియల్స్ వాపస్ చేసాము ఆ సంవత్సరం చివరన మిగిలిపోయిన క్లోజింగ్ మెటీరియల్స్ ఒక 22,000 ఇవన్నీ కూడా మనకి క్వశ్చన్ పేపర్ చదివినట్లయితే డిసెంబర్ 31న మెటీరియల్స్ నెల 22,000 అన్నాడు కాబట్టి మనము ముగింపు మెటీరియల్స్ 22,000 ముగింపు ప్లాంట్ 65,000 క్వశ్చన్ పేపర్లో ఇచ్చింది అంటే ముగింపు నిల్వలన్నీ కూడా క్రెడిట్ చేయాలి కాంట్రాక్ట్ ఖాతాలో ఖర్చులు డెబిట్ చేసిన తర్వాత కాంట్రాక్ట్ ఖాతాకి వాపస్ చేసిన మెటీరియల్స్ తర్వాత కాంట్రాక్ట్ వర్క్ పూర్తయ్యే నాటికి మొదటి సంవత్సరంలో మిగిలిపోయిన ప్లాంట్ మిగిలిపోయిన మెటీరియల్స్ అంటే క్లోజింగ్ మెటీరియల్ క్లోజింగ్ ప్లాంట్ ఇవన్నీ కూడా క్రెడిట్ చేయాలి చేసిన తర్వాత కొనసాగుతున్న పని ఇది చాలా కీలకమైన అంశం కొనసాగుతున్న పని ఎలా వస్తుందంటే క్వశ్చన్ పేపర్లో ఇచ్చిన సర్టిఫైడ్ వర్క్ అన్సర్టిఫైడ్ వర్క్ ఆమోదించిన పని ప్లస్ ఆమోదించిన పని క్వశ్చన్ పేపర్లో కానీ చదివినట్లయితే మనము ఆమోదించిన పని వచ్చేసి 420,000 ధృవీకరించిన పని ధృవీకరించిన పని 23,000 ఈ రెండు కలిపితే 443,000 మనము కాంట్రాక్ట్ ఖాతాకి క్రెడిట్ చేయాలి కొనసాగుతున్న పని అండర్లైన్ చేసి ఆమోదించిన పని 420,000 కూడుము ఆమోదించిన పని 23,000 మొత్తము 443,000 మనము క్రెడిట్ చేయాలి తర్వాత నెక్స్ట్ ఈ సంవత్సరంలో 9,000 రూపాయలు విలువైనటువంటి ముడిసరుకుని కాంట్రాక్ట్ స్పాట్ బికి తరలించాడు కాబట్టి మనము మన దగ్గర ఉన్న మెటీరియల్స్ మనం కొన్న మెటీరియల్స్ డెబిట్ చేస్తున్నాము ఇందులో నుంచి కాంట్రాక్ట్ బికి స్పాట్కి అంటే కాంట్రాక్ట్ బి వర్క్ ఏ స్థలంలో జరుగుతుందో ఆ బి స్పాట్కి ఎంత తరలించారంటే బికి బదిలీ చేసిన మెటీరియల్స్ 9,000 ఇవి క్రెడిట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం క్రెడిట్ వైపున అన్నీ కూడితే 543,000 వచ్చింది ఈ 543,000 మొత్తంలో నుంచి మనం ఏమేమి తీసేయాలంటే ఖర్చులన్నీ కూడి ఆర్కిటెక్ట్ ఫీజు స్థాపించిన ప్లాంటు స్థాపన ఖర్చులు ప్రత్యక్ష ఖర్చులు ప్రత్యక్ష శ్రమ జారీ చేసిన మెటీరియల్స్ ఇవన్నీ కూడా ఖర్చులన్నీ కూడుకొని
ఆ కూడగా వచ్చిన మొత్తాన్ని 543,000లో తీసేస్తే మనకి 60,000 రూపాయల బ్యాలెన్స్ వస్తుంది. నోషనల్ ప్రాఫిట్ అంటారు ఈ బ్యాలెన్స్ ని. ఏమంటారంటే అంచనా లాభము 60,000 వస్తుంది. ఈ అంచనా లాభములో ఎంత లాభ నష్టాల ఖాతాకు మళ్ళించాలా, ఎంత రిజర్వ్ లోకి మళ్ళించాలా అనేది కాంట్రాక్ట్ నిర్దేశించినటువంటి కాంట్రాక్ట్ యాక్ట్ నిర్దేశించినటువంటి సూత్రాల ఆధారంగా రెగ్యులేషన్స్ రూల్స్ ఆధారంగా మనం ఏం చేయాలంటే ఫస్ట్ కాంట్రాక్ట్ ధర పార్ట్ ఏ కి సంబంధించి పార్ట్ ఏ కి సంబంధించి చూడండి కాంట్రాక్ట్ ఏ కి సంబంధించి లెక్కంత చదివినట్లయితే కాంట్రాక్ట్ ధర 6 లక్షలు కాంట్రాక్ట్ ఏ కి సంబంధించి 6 లక్షలు కాంట్రాక్ట్ ధర మనము పూర్తి చేసినటువంటి ఆ సంవత్సరానికి ఆ మొదటి సంవత్సరంలో కొనసాగుతున్న పని ఎంత 4,43,000 కాంట్రాక్ట్ ధరలో సగము గాని అంతకన్నా ఎక్కువ గాని పని అయినట్లయితే ఇప్పుడు కాంట్రాక్ట్ ధర 6 లక్షలు అందులో సగము వచ్చి 3 లక్షలు 3 లక్షల కన్నా ఎక్కువైంది అంటే కొనసాగుతున్న పని 4,43,000 అన్నాడు అంటే 6 లక్షలు కాంట్రాక్ట్ ధరకి 4,43,000 వర్క్ అయ్యింది కాబట్టి అంటే సగము కన్నా ఎక్కువైంది కాబట్టి అప్పుడు మనం ఏం చేయాలంటే అంచనా లాభంలో నోషనల్ ప్రాఫిట్ లో 2/3 లాభాన్ని లాభ నష్టాల ఖాతాకు మళ్ళించి 1/3 లాభాన్ని రిజర్వ్ లో ఉంచాలి. ఈ విషయాన్ని మనం సూత్ర ప్రకారం ఏం చేస్తామంటే అంచనా లాభం ఇక్కడ వచ్చేసి మనకి 60,000 వచ్చింది. అంటే క్రెడిట్ వైపున కూడిన 543,000 లో ఈ రౌండ్ ఆఫ్ చేసిన 1, 2, 3, 4, 5, 6 ఈ 6 ఖర్చుల్ని కూడి తీసేస్తే మనకి 60,000 వస్తుంది. ఇది అంచనా లాభం. ఈ 60,000 లాభంలో ఎంత లాభ నష్టాల ఖాతాకు మళ్ళించాలంటే లాభ నష్టాల ఖాతాకు మళ్ళించవలసిన లాభము ఈజ్ ఈక్వల్ అంచనా లాభము ఇంటూ 2/3 ఇంటూ వసూలైన నగదు బై ఆమోదించిన పని అనే సూత్రము ద్వారా వచ్చినటువంటి లాభాన్ని మనం లాభ నష్టాల ఖాతా మళ్ళించాలి. ఇప్పుడు మనకి అంచనా లాభం 60,000 వచ్చింది. ఆ 60,000 ఇది అంటే 543,000 ఖర్చులు తీసేస్తే వచ్చింది 60,000. ఇది అంచనా లాభం. దీన్ని నోషనల్ ప్రాఫిట్ అంటున్నాం. ఈ నోషనల్ ప్రాఫిట్ ఇంటూ 2/3 ఇంటూ వసూలైన నగదు మొదటి సంవత్సరము కాంట్రాక్ట్ నుంచి వచ్చిన నగదు క్వశ్చన్ పేపర్లు ఎంత ఇచ్చాడు 3,78,000 ఇచ్చాడు బై ఆమోదించిన పని ఎంత ఇచ్చాడు 4,20,000 ఇచ్చినాడు. ఆమోదించిన పని 4,20,000 ఇచ్చినాడు. ఇది 4,20,000 ఇక్కడ ప్రింట్ తప్పబడింది. 4,20,000 ఆమోదించిన పని వసూలైన నగదు 3,78,000 క్వశ్చన్ పేపర్లో ఇచ్చినాడు మనకి 3,78,000 కాంట్రాక్ట్ నుంచి వచ్చిన నగదు ధృవీకరించిన పని 4,20,000 కాబట్టి 4,20,000 వేసుకోవాలి దీన్ని. ఇది 4,10,000గా ఉంది. దీన్ని కొద్దిగా సవరించుకోండి. అంటే 60,000 ఇంటూ 2/3 ఇంటూ 3,78,000 డివైడెడ్ బై ఆమోదించిన పని 4,20,000 4,10,000 అని పడింది ప్రింటు. దీన్ని 4,20,000గా సరి చేసుకోవాలా. క్యాలిక్యులేట్ చేస్తే 36,000 వస్తుంది. ఈ 36,000 మనం ఏం చేయాలంటే మనకు వచ్చినటువంటి అంచనా లాభము 60,000లో 36,000 సూత్ర ప్రకారం లాభ నష్టాల ఖాతాకి 2/3 మళ్ళించి 2/3 లాభ నష్టాల ఖాతాకి 2 లాభ నష్టాల ఖాతా అని చెప్పేసి 60,000లో 36,000 పోతే అంటే 2/3 పోతే ఇంక 1/3 24,000 రిజర్వ్ ఖాతాకి మళ్ళించాలి. ఈ విధంగా కాంట్రాక్ట్ ఏ కి సంబంధించి మనం చూపించాం. అలాగనే కాంట్రాక్ట్ బి కి సంబంధించి బి కాంట్రాక్ట్ ఖాతా ఇది కూడా సేమ్ ఖర్చులన్నీ డెబిట్ చేయాలి. ఇప్పుడు జారీ చేసిన మెటీరియల్స్ ఫస్ట్ కాంట్రాక్ట్ బి కి సంబంధించి 60,000 ఖర్చులు ఏమేమి ఉన్నాయి వాపస్ చేసిన ఖర్చులు ప్రత్యక్ష శ్రమ ప్రత్యక్ష ఖర్చులు స్థాపన ఖర్చులు ఇవన్నీ ఇచ్చినాడు. కాబట్టి ఖర్చులన్నీ కూడా మనము కాంట్రాక్ట్ ఖాతాకి ఫస్ట్ క్వశ్చన్ పేపర్ చదివి 2 జారీ అయిన మెటీరియల్స్ 60,000 ఖర్చు ప్రత్యక్ష శ్రమ డైరెక్ట్ లేబర్ 42,000 ప్రత్యక్ష ఖర్చులు 35,000 స్థాపన ఖర్చులు 7,000 ప్లాంట్ కొని స్థాపించింది 70,000 కొనుగోలు ఖర్చు ఆర్కిటెక్ట్ ఫీజు 1,000 రూపాయలు ఇయే కాకుండా ఏ కాంట్రాక్ట్ నుంచి ఏ కాంట్రాక్ట్ స్పాట్ నుంచి బి కాంట్రాక్ట్ బదిలీ చేసిన 9,000 మెటీరియల్స్ అన్నాం కాబట్టి ఆ 9,000 మెటీరియల్స్ ఇక్కడ 2A కాంట్రాక్ట్ నుంచి బదిలీ అయిన మెటీరియల్స్ అని చెప్పి 9,000 చూపించాలి. తర్వాత క్రెడిట్ వైపు ఏం వేస్తామంటే
క్వశ్చన్ పేపర్ చదివినట్లయితే సైట్ కి జారీ చేసిన మెటీరియల్స్ బి కాంట్రాక్ట్ కి 60,000 జారీ చేస్తే అందులో వాపస్ చేసిన మెటీరియల్స్ 2,000 అన్నాడు. క్వశ్చన్ పేపర్ లో వాపస్ చేసిన మెటీరియల్స్ ఇస్తే మనం ఏం చేయాలంటే జారీ చేసిన మెటీరియల్స్ డెబిట్ చేసి వాపస్ చేసిన మెటీరియల్స్ క్రెడిట్ చేయాలి. అలాగనే బి కాంట్రాక్ట్ కి సంబంధించి ఆ సంవత్సరం చివరిలో మిగిలిపోయినటువంటి ముగింపు మెటీరియల్స్ క్లోజింగ్ మెటీరియల్స్ 8,000 క్లోజింగ్ ప్లాంట్ ముగింపు ప్లాంట్ 54,000 ఉంది ఐవిఎస్ఎం. తర్వాత కొనసాగుతున్న పని బి కాంట్రాక్ట్ సంబంధించి ఆమోదించిన పని ప్లస్ ఆమోదించిన పని క్వశ్చన్ పేపర్లో బి కాంట్రాక్ట్ సంబంధించి ధృవీకరించిన పని 135,000 ధృవీకరించని పని 10,000 రెండు కలిపితే 145,000 రూపాయలని మనము కాంట్రాక్ట్ ఖాతాకి కొనసాగుతున్న పని అని చెప్పి క్రెడిట్ చేయాలి. చేసిన తర్వాత అంటే ఖర్చులన్నీ డెబిట్ చేశాం, కాంట్రాక్ట్ ఏ నుంచి బదిలీ అయినటువంటి ట్రాన్స్ఫర్ అయినటువంటి మెటీరియల్స్ డెబిట్ చేశాం, క్రెడిట్ వైపున వాపస్ చేసిన మెటీరియల్స్ ముగింపు మెటీరియల్స్ ముగింపు ప్లాంట్ వేసిన తర్వాత కొనసాగుతున్న పని అని చెప్పి ఆమోదించిన పని ఆమోదించిన పని వేసిన తర్వాత ఇప్పుడు వర్క్ కాంట్రాక్ట్ ధర బి కాంట్రాక్ట్ ధర వచ్చేసి క్వశ్చన్ పేపర్లో 5,00,000 ఇచ్చినాడు. బి యొక్క కాంట్రాక్ట్ ధర ఎంత? 5,00,000. ఇక్కడ పని జరిగింది ఎంతో చూడండి, 145,000. అంటే 5,00,000లో 1/4 అంటే 125,000. 1/4 కానీ అంతకన్నా ఎక్కువ కానీ పని అయినట్లయితే సూత్రాల ప్రకారం 1/3 వంతు లాభ నష్టాల ఖాతాకు మళ్ళించి 2/3 వంతు రిజర్వ్లో ఉంచాలి వచ్చిన నోషనల్ ప్రాఫిట్ని అంచనా లాభాన్ని. కానీ ఈ లెక్కలో నష్టం వచ్చింది కాబట్టి మొత్తం నష్టాన్ని లాభ నష్టాల ఖాతా మళ్ళిస్తాం. నష్టం అని ఎట్లా తెలిచాం? క్రెడిట్ వైపు కన్నా కూడా డెబిట్ వైపున కూడితే ఎక్కువ, 2,24,000 ఉంది. ఆ 2,24,000 నుంచి వాపస్ చేసిన మెటీరియల్స్ ముగింపు మెటీరియల్స్ ముగింపు ప్లాంటు కొనసాగుతున్న పని కూడి తీసేస్తే 15,000 నష్టం వచ్చింది. ఆ నష్టాన్ని లాభ నష్టాల ఖాతాకి ట్రాన్స్ఫర్ చేస్తాం. ఒకవేళ లాభం వస్తే క్రెడిట్ వైపున ఎక్కువ ఉంటాయి, అప్పుడు లాభం వస్తుంది. ఆ లాభం అంచనా లాభంలో 1/3 వంతు లాభాన్ని లాభ నష్టాల ఖాతాకు మళ్ళించి 2/3 వంతు లాభాన్ని రిజర్వ్లో ఉంచాలి. ఎందుకని? కాంట్రాక్ట్ ధర 5,00,000, అందులో 1/4 వచ్చేసి 125,000, కానీ కొనసాగుతున్న పని 145,000 ఇచ్చాడు కాబట్టి సగం 1/4 కన్నా ఎక్కువైంది. కాబట్టి వచ్చినటువంటి అంచనా లాభంలో 1/3 వంతు లాభ నష్టాల ఖాతాకు మళ్ళించి 2/3 వంతు రిజర్వ్లో ఉంచాలి. కానీ ఈ లెక్కలో నష్టం వచ్చింది కాబట్టి అసలు రిజర్వ్కి ఎంత మళ్ళించాలా, లాభ నష్టాల ఖాతాకి ఎంత మళ్ళించాలనే సమస్య ఉత్పన్నం కాదు. నష్టం వచ్చినప్పుడు మొత్తం నష్టాన్ని లాభ నష్టాల ఖాతాకి ట్రాన్స్ఫర్ చేశాం. తర్వాత కాంట్రాక్ట్ ఖాతా, ఏ వర్క్ సంబంధించి కాంట్రాక్ట్ ఖాతా, యజమాని ఖాతా. యజమాని నుంచి క్వశ్చన్ పేపర్ చదివినట్లయితే కాంట్రాక్ట్ ఏకి సంబంధించి 3,78,000 క్యాష్ వచ్చినట్టు చెప్పేశాడు క్వశ్చన్ పేపర్లో. క్వశ్చన్ పేపర్ కానీ గమనించినట్లయితే కాంట్రాక్ట్ నుంచి వచ్చిన నగదు 3,78,000. అంటే 3,78,000 యజమాని నుంచి మనకు వచ్చినప్పుడు చిట్టాబద్ది ఏమవుతుందంటే నగదు ఖాతా డెటార్ టు కాంట్రాక్టీ. నగదు వస్తుంది, వచ్చేసిన డెబిట్ చేస్తాం, కాంట్రాక్ట్ ఇస్తున్నాడు కాబట్టి ప్రయోజనం ఇచ్చిన వాడిని క్రెడిట్ చేస్తున్నాం. అంటే నగదు ఖాతాలో టూ కాంట్రాక్టీ, కాంట్రాక్ట్ ఖాతాలో బై నగదు లేదా బై బ్యాంక్, చెక్ పేమెంట్ కాబట్టి బై బ్యాంక్. 3,78,000 వేసి టూ తేల్చిన నిల్వ, బై తెచ్చిన నిల్వగా చూపిస్తాం. అక్కడికి కాంట్రాక్ట్ ఏకి సంబంధించి యజమాని ఖాతా అయిపోయింది. కాంట్రాక్టీ ఖాతా బి వర్క్కు సంబంధించి ఎంత డబ్బు వసూలైందంటే 125,000 వసూలైనట్టు చెప్పాడు కాంట్రాక్ట్ నుంచి వచ్చిన నగదు. కాబట్టి నగదు ఖాతా డెటార్ టు బ్యాంక్, నగదు ఖాతా డెటార్ టు కాంట్రాక్టీ, కాంట్రాక్టీ ఖాతాలో బై నగదు లేదా బై బ్యాంక్ చెక్ పేమెంట్, 125,000 వేసి నిల్వ తేల్చేసినట్లయితే టూ తేల్చి నిల్వ. ఇది లెక్క చక్కగా చదువుకొని ఫస్ట్ 2 వర్క్స్ చేపట్టాడు కాబట్టి లెక్క అంతా చదువుకున్న తర్వాత ఫస్ట్ కాంట్రాక్ట్ ఏ ఖాతా వేసి లాభమా నష్టమా కనుక్కోవాలా. లాభం వస్తే ఎంత లాభాన్ని లాభ నష్టాల ఖాతా మళ్ళించాలా, ఎంత లాభాన్ని రిజర్వ్లో ఉంచాలా అనేది కాంట్రాక్ట్ ధరలో కొనసాగుతున్న పనిని ఎంతో చూసుకోవాలా. కాంట్రాక్ట్ ధర 6,00,000, 6,00,000లో 4,43,000 వర్క్ అయిందంటే సగం కన్నా ఎక్కువైంది కాబట్టి వచ్చిన అంచనా లాభంలో 2/3 వంతు లాభాన్ని లాభ నష్టాల ఖాతా మళ్ళించి మిగిలిన లాభాన్ని రిజర్వ్లో ఉంచాము. అదే కాంట్రాక్ట్ బీకి సంబంధించి 5,00,000 కాంట్రాక్ట్ ధర అయితే కొనసాగుతున్న పని 145,000, అంటే 125,000, 5,00,000 1/4,
వన్ ఫోర్త్ కన్నా ఎక్కువైంది. కాబట్టి వచ్చిన లాభంలో 1/3 వంతు లాభాన్ని లాభనష్టాల ఖాతా మళ్ళించి 2/3 వంతు రిజర్వ్లో ఉంచాలా. కానీ ఇక్కడ అంచనా లాభం రాలా, నష్టం వచ్చింది. కాబట్టి మొత్తం నష్టాన్ని లాభనష్టాల ఖాతాకు మళ్ళిస్తూ ఏ కాంట్రాక్ట్కి సంబంధించి కాంట్రాక్టీ ఖాతాని, యజమాని ఖాతాని, బి కాంట్రాక్ట్కి సంబంధించి యజమాని ఖాతాని చూపించడం జరిగింది. స్లైడ్స్ అన్నీ కూడా చక్కగా చూసి అర్థం చేసుకుంటారని ఆశిస్తూ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే బెల్ ఐకాన్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేయండి. మరొక టాపిక్లో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు, ధన్యవాదములు.